కొత్తూరు పిఎస్ పరిధిలో పెట్రోల్ బంక్ యజమాని శ్యామ్ సుందర్ రెడ్డి హత్యా యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. హత్య చేసేందుకు మారణాయుధాలతో సిద్ధంగా ఉన్న 8 మంది కిరాయి హంతకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మియాపూర్ పోలీసులకు అప్పగించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్ జాయింట్ సిపి షానవాస్ ఖాసిం మాట్లాడుతూ ఇలాంటి సుపారీ గ్యాంగ్లపై ముందుగానే గట్టి నిఘా ఉందని, ఎవరైనా ఇలాంటి సుపారీలకు పాల్పడితే వారికి నేర చరిత్రను పరిశీలించి పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. గతంలో కూడా వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లు హత్య కేసులు ఉన్నాయని, ఈ కేసులను బేరీస్ చేసుకుని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రివెంటివ్ పోలీసింగ్ లో ఒక సంఘటనకి ప్రివెంట్ చేయడానికి చాలా కష్టం. అయిపోయిన తర్వాత ఎవరైనా పట్టుకుంటారు కదా, దీనికి దారి తెలుసు, పద్ధతి తెలుసు. బట్ ముందుకి ప్రివెంట్ చేశారు. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మదాపూర్ పోలీస్, మియాపూర్ పోలీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ సిపి గారు బాగా ధైర్యంగా బాగా ముందుకి ఆలోచనతో బాగా మంచిగా టీమ్ ఫామ్ చేసి అనాలిసిస్ చేసి పట్టుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ వాట్ మిగతా డీటెయిల్స్ మీ దగ్గర ఉంది. ఈ విధంగా మళ్ళీ చాలా మంది రౌడీ షీటర్, వన్ రౌడీ షీటర్ కూడా ఉన్నారు. ఆల్ దిస్ 6 హైడ్ అసాసిన్స్ ఆర్ ఫ్రమ్ బోరే మొహమ్మద్, సేమ్ అంబర్పేట్ లో వాళ్ళు A8 అండ్ A5 కలిసి అక్కడ కూడా అక్యూజ్ ఉన్నారు అంబర్పేట్ పోలీస్. సయ్యద్ మొహమ్మద్ ఈ అబ్స్కాండింగ్, దిస్ వన్ ఫెలో ఈజ్ అబ్స్కాండింగ్. మన టీమ్ కూడా ఉన్నారు 6 మెంబర్ లో హైడ్ అసాసిన్ లో మజర్ ఎవరిని తీసుకొచ్చారు, వన్ ఫెలో ఈజ్ అబ్స్కాండింగ్. దీనికి మన టీమ్ ప్రయత్నంలో ఉన్నారు. రికవరీలో మనకి డ్యాగర్స్ రికవర్ చేయడం జరిగింది, ఆటో రికవర్ చేయడం జరిగింది, ఇంకా ఇన్నోవా యాక్టివా. దీస్ ఆర్ అవర్ రికవర్. ఇంతమంది రౌడీ అమీన్పూర్ పి